ప్రైజ్ ద లాడ్ దేవునికి స్తోత్రాలు నేను పాస్ రత్న మైత్రా ఫ్రమ్ ప్రైస్ గార్డ్ మినిస్ట్రీ ఈ రోజున ఏసయ్య మన కోసం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒక్కసారి చూద్దాము మత్సు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు అయితే యేసు వారి యుద్ధకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వ అధికారం ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి భక్తి సమీక్ష Matthew chapter 28, verses 18 and 19. And Jesus came and spoke to them, saying, All authority has been given to me in heaven and on earth. Go therefore and make disciples of all the nations, baptizing them in the name of the Father, and of the Son, and of the Holy Spirit. దేవునికి స్తోత్రాలు మనము ఎస్ఐ గురించి నేర్చుకుంటా ఉన్నాము ఆయన మరణించే ఈస్టర్ రోజున ఆ మరణాన్ని ఓడించి సమాధిలో ఆయన లేరు హీ హాజ్ రీజన్ హీఈ్ లివింగ్ ఇన్ ఆజ్ ఈ రోజున దేవుడు మనలో జీవించి ఉన్న దేవుని బట్టి ఆయన పునర్ధాన శక్తిని బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు ఆయన చూడండి గ్రేట్ కమిషన్ ఆయన శిష్యులందరితో ఏం చెప్తా ఉన్నారంటే గో అండ్ ప్రీచ్ మీరు వెళ్ళి సువార్తను ప్రకటించండి ఏది సువార్త ఆయన భూమి మీద జన్మించారని ఆయన లోకరక్షకుడని ఆయన మెస్సయ్య అని ఆయన రెడీమర్ అని పాపాలని కడిగివేసి మనల్ని పరిశుద్ధులుగా చేసే దేవుడని మనం శత్రువులుగా ఉన్న మనల్ని దేవునితో ఐక్యపరిచిన దేవుడని అలాగే ఆయన మాటకు విధేయత చూపించి మనం నడిచినప్పుడు ఏ విధంగా దేవుడు మనల్ని నిత్య జీవంలోకి అనిరీక్షణలోకి నడిపిస్తారో యొక్క మంచి వార్తను ఎసయ్య చేసిన కార్యం ఆయన పునరుద్ధాన శక్తిని అలాగే ఆయన అధికారాన్ని ఆయన ప్రకటించమని ఇక్కడ తన శిష్యుని గ్రేట్ కమిషన్ అంటారు ఇది గొప్ప ఆజ్ఞ మహా ఆజ్ఞ అని మనం నేర్చుకుంటున్నాము ఇదే మనం మార్కు స్వార్థ పదహారులో కూడా పదిహేను నుంచి పద్దెనిమిది వచనాలు మనం చూసినప్పుడు దేవాది దేవుడు మాట్లాడిన మాట అలాగే మనం యోహాను స్వార్తలు కూడా మనం చూస్తాము ఇరవై ఇరవై ఒకటి అధ్యాయంలో దేవునికి స్తోత్రాలు సో ఇక్కడ ద గ్రేట్ కమిషన్ జీసస్ సెయింగ్ ఆల్ అథారిటీ హ్యాస్ బీన్ గివెన్ టు మీ సర్వ అధికారము పరలోక రాజ్యము భూమి భూమి సమస్త దాని మీద అధికారం నాకు ఉంది అదే మనం ప్రకటన కదా ఒకటి పద్దెనిమిదిలో నేర్చుకున్నాము హీఈస్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్ అండ్ ఆల్ ద అథారిటీ హ్యాస్ బీన్ గివెన్ టు హిమ్ ముఖ్యంగా మరణం యొక్క తాళపు చెవులు ఆయన చేతిలో ఉన్నాయని ఆయనే ప్రభు అని మనం తెలియజేయాలని కోరుకుంటూ ఉన్నారు అండ్ ఆల్సో హీఈ్ ద బికాస్ ఆఫ్ హిజ్ రిజరక్షన్ ఆయన ప్రధాన్లు అయ్యారు కాబట్టి ఈ రోజున మనకి రక్షణలో మనం నడుస్తూ ఉన్నాము ఇల్లు వార్త పంతొమ్మిది పదిలో మనం నేర్చుకుంటా ఉన్నాము నశించిన దానిని వెతికి రక్షించడానికి ఎస్ఐ వచ్చారు ఎస్ నశించిన మనలందరినీ కూడా ఎస్ఐ ఆయన పరిశుద్ధ రక్తంతో రక్షించడానికి ఈ రోజున నిన్ను నన్ను ఆయన సేవకులుగా ఆయన యొక్క వెలుగును మన మీద ప్రకాశింపజేసి ఆ వెలుగుని ఇతరులకు పంచిపెట్టమని దేవుడు కోరుకుంటూ ఉన్నారు సో అండ్ హీ సేయింగ్ దట్ షో దెమ్ వాట్ యు సీన్ టీచ్ దెమ్ వాట్ యు హ్యావ్ లర్న్డ్ అండ్ లివ్ యర్ లైఫ్ అకార్డింగ్ టు దట్ వర్డ్ ఆఫ్ గాడ్ మీకు నేర్పించిన విధంగా మీకు బోధించిన విధంగా మీరు నేర్చుకున్న విధంగా నేను ఎలాంటి జీవితాన్ని జీవించానో ఆ జీవితాన్ని మీరు జీవిస్తూ ఎంతో మందికి మాదిరికరంగా వారికి బోధించండి అని అంటూ ఉన్నారు మన పూర్వీకులు మన ఆది అపోస్తులు ఈ యొక్క మహా ఆజ్ఞని ఎంతో సీరియస్గా తీసుకున్నారు కాబట్టి ఈ రోజున రెండు వేల సంవత్సరాల తర్వాత కూడా మనం మహా ఆజ్ఞ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము ఏసఐ యొక్క యొక్క శక్తిని మనం తెలియజేస్తూ ఉన్నాము ఎందుకో బికాస్ దిస్ ఈస్ ద పవర్ ఫ్రమ్ గాడ్ అండ్ ఆల్సో బికాస్ సమ్ బీ సాక్రిఫైస్ మన పూర్వీకులు వాళ్ళు సాక్రిఫైస్ చేసి వాళ్ళు వాళ్ళ జీవితాన్ని దేవునికి సమర్పించుకొని వాళ్ళు చేసిన పరిచర్య మనకు కూడా ఎవరో ఆ యొక్క రక్షణ స్వార్థ చెబితేనే మనం దేవునిలోకి వచ్చాము మన తాతయ్యలు కానివ్వండి మన అమ్మమ్మలు కానివ్వండి ఎవరైనా కానివ్వండి ఈ రోజున మనము ఈ రోజున మన జనరేషన్ మనం ఇతరులు చెప్పినప్పుడు రాబో తరాలన్నీ కూడా దేవుని గురించి తెలుసుకుంటానికి నిన్ను నన్ను ఆ యొక్క గ్రేట్ కమిషన్ చేయాలని మరొకసారి దేవుడు మనకి జ్ఞాపకానికి తెస్తూ ఉన్నారు ప్రీచింగ్ క్రైస్ట్ ఈజ్ పవర్ అంటారు మన అపోజిట్ పౌల్ గారు రోమా ఒకటి పదహారులో ప్రభు యొక్క సువార్త ప్రభు యొక్క సిలువ ప్రీచింగ్ క్రాస్ ఈజ్ పవర్ ప్రీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ పవర్ ప్రీచింగ్ వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ రిజరక్షన్ పవర్ సో కాబట్టి హీ హాజ్ ఎనాయింటెడ్ ద వర్డ్ ఆ యొక్క వాక్యాన్ని అభిషేకించిన దేవుడు ఆ వాక్యం మనం మాట్లాడినప్పుడు అది ఖాళీగా కానీ ఆ యొక్క ఫలం లేకుండా కానీ అది తిరిగి రాదు సో ఇట్ విల్ నెవర్ కమ్ యాజ్ ఎ వర్డ్ బికాస్ ద వర్డ్ హ్యాస్ పవర్ బికాస్ ఇట్స్ ఎ లివింగ్ వర్డ్ దేవునికి స్తోత్రాలు ఎవరెవరు టూ ఆల్ నేషన్స్ ప్రపంచం మొత్తానికి సువార్తను ప్రకటించమంటున్నారు ఇట్స్ అ గ్లోబల్ టాస్క్ ఏదో నేను నా భార్య నా భర్త లేకపోతే నా పిల్లలు దేవుణ్ణి తెలుసుకున్నాం మేము చాలు అనుకుంటాను లేదు ఇట్స్ నాట్ జస్ట్ ఓన్లీ ఫర్ వన్ ఫ్యామిలీ ఇట్స్ ఫర్ ద ఎంటైర్ నేషన్స్ శిష్యుల దగ్గర నుంచి మన అందరికీ ఇది స్ప్రెడ్ అయింది అపోసలు పాల్ లాంటి వాళ్ళు దాని తర్వాత ఎంతోమంది భక్తులు తమ జీవితాలు త్యాగం చేసి ఎన్నో మైళ్ళు ఓడల్లో ప్రయాణం చేసి ఎన్నో ఎంతో తొందరగా మరణాలను పొంది ఎంతో మంది చనిపోయి సువార్త కోసం వాళ్ళందరూ చేసిన బలి అర్పణల ఈ రోజున మనల్ని దేవుని తెలుసుకుంటానికి దేవుని గురించి మాట్లాడటానికి దేవుడు మనకి కృపను అనుగ్రహించారు అలాగే ఈ రోజున వాక్యం బైబిల్ గ్రంథం నీ చేతిలో ఉంది కేవలం బైబిల్ గ్రంథాన్ని చేతిలో పెట్టుకొని ఇదిగో నాకుంది నేను రక్షించబడ్డాను అంటం కాదు కానీ ఈ బైబిల్ గ్రంథంలోని మాటలు ఎంతో మందికి తెలియజేయడానికి దేవుడు మరొకసారి నీకు నాకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉన్నారు బికాజ్ వీ షుడ్ నాట్ ఫర్గెట్ అవర్ ఫస్ట్ లవ్ మన యొక్క మొదటి ప్రేమను మనం మర్చిపోకూడదు దేవుడు మన చూపిన కృపను మనం మర్చిపోకూడదు ఈ కృపను ఇంకొకళ్ళకి పంచిపెట్టేవాళ్ళుగా ఉండాలి ఆ కృప ద్వారా మన జనరేషన్స్ అన్నీ కూడా దేవుడిలో వచ్చేవారిగా మనము కారకులుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు ద ప్లాన్ హీ సెయింగ్ దట్ గోయింగ్ గో టీచ్ అండ్ బ్యాక్టైజ్ దెమ్ ఎలాంటి ప్రణాళిక మీరు వెళ్ళండి మీరు బోధించండి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో మీరు బాప్తీస సాక్ష్యంలోకి తీసుకొని వచ్చి వాళ్ళని సాక్షులుగా నిలబెట్టమని కోరుకుంటున్నారు విట్నెస్ ఇన్ ద లివింగ్ వర్డ్ ట్రాన్స్ఫార్మ్స్ ట్రాన్స్ఫార్మ్సర్ మనం ఎప్పుడైతే ఈ యొక్క జీవం కలిగిన వాక్యానికి మనం సాక్షులుగా మనం ఉంటామో ఈ వాక్యం ఎంతోమందిని వాళ్ళ జీవితాలను మార్చివేసి మంచి వ్యక్తులుగా దేవుని తెలుసుకునే బిడ్డలుగా ఆ వాక్యం వాళ్ళని మార్చివేస్తుంది నువ్వు నేను కాదు కేవలం మన డ్యూటీ ఏంటి మనం వాక్యం గురించి చెప్పడం పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యొక్క శక్తి దేవుడు వాక్యంలో ఉన్న జీవము వాళ్ళని బ్రతికింపజేస్తుంది వాక్యం జీవమై ఉంది ఆ వాక్యమే యేసయ్య ఉన్నారని మనం నేర్చుకున్నాము అలాగే ఆయన అంటున్నారు మీరు ఒంటరిగా లేరు మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా కానీ ఏ ప్రదేశంలో ఉన్నా కానీ ఐఎమ్ యునో గాడ్స్ ప్రజెన్స్ ఈజ్ ఎవ్రీవేర్ అని మనం నేర్చుకున్నాము సో మీరు ఎక్కడ ఉన్నా కానీ నా సన్నిధానం మీతో ఉంటుంది మీరు ఒంటరిగా లేరు ఐ విల్ బీ విత్ యూ ఆల్వేస్ ఎల్ల కాలము సదాకాలము నేను మీతో ఉంటాను మిమ్మల్ని విడిచిపెట్టను నేను మిమ్మల్ని విడబాయను అని అన్నారు చూడండి మనం యశ్యాగ్రంథం ఆరులో చూస్తుంటే ఎప్పుడైతే యష్యా గారు ఆయన కనులు తెరవబడి ఆయన దేవుని చూసి వాళ్ళు మాట్లాడుకునే తండ్రి కుమార పరిశుదాత్మ దేవుడు మాట్లాడుకునే మాటను విన్నారు హోమ్ వి సెండ్ ఆరు తొమ్మిదిలో మనం చూస్తుంటే ఎవరిని మనం పంపిద్దామన్నప్పుడు పరలోక రాజ్యంలో మాట్లాడుతున్న తండ్రి సింహాసనం మీద కూర్చొని మాట్లాడుతున్న తండ్రి స్వరాన్ని యష్యా గారు విన్నారు భూమి మీద ఉన్న యష్యా గారు ఆత్మీయ నేత్రాలు ఆత్మీయ హృదయము అలాగే ఆయన పెదవుల్ని ఆయన దేవుడు ఎప్పుడైతే ఆయన ఎనాయింట్ చేశారో ఆయన దేవుని యొక్క సువార్తను చెప్పడానికి హియర్ ఐ ఆం లాడ్ మీ నేను ఇక్కడ ఉన్నా తండ్రి నన్ను పంపించండి అన్నారు అదేవిధంగా ఈరోజు నువ్వు ఎక్కడ ఉన్నా కానీ దేవుని స్వార్థను వింటా ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని చదువుకుంటా ఉన్నప్పుడు దేవుని యొక్క కృపను పొందిన నువ్వు అలాగే కూర్చొని ఉండదు ఐ ఆమ్ హియర్ లాడ్ యూజ్ మీ తండ్రి ఘనమైన పాత్రగా మీకు పనికి వచ్చే పాత్రగా మీ సేవకులుగా మీ పరిచర్య యొక్క నమ్మకమైన దాసులుగా మేము చేయడానికి ప్రభావ మా కృపను అనుగ్రహించి మమ్మల్ని పంపించండి మమ్మల్ని నడిపించండి ఎంతో మందికి చెప్పగలిగిన శక్తిని మాకు అనుగ్రహించి దీని ద్వారా తండ్రి వాళ్ళు నరకానికి వెళ్లకుండా పరలోక రాజ్యవర్కి రావడానికి ప్రభావ మీరు కృపచూపించండి మనం దేవుడి ఇచ్చిన యొక్క మహా ఆజ్ఞను మనం జ జరిపించాలని దేవుడు ఇక్కడ కోరుకుంటూ ఉన్నారు సో గాడ్ ఈస్ సేయింగ్ దట్ గో అండ్ ప్రీచ్ మీరు వెళ్ళి సువార్థం చెప్పండి ఈరోజున నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నారు మరి ఎంతమందికి నువ్వు సువార్థం చెప్పావు ఎంతమందికి నువ్వు సాక్షిగా ఉన్నావు దేవుడు నీ జీవితంలో చేసిన కార్యాన్ని ఎంతమందికి చెప్పావు ఎంతమంది నువ్వు దేవుని రాజ్యంలో తీసుకొని వచ్చేవు వాట్ యు హ్యావ్ డన్ బై రిసీవింగ్ ద సాల్వేషన్ నువ్వు రక్షణ నువ్వు పొందావు రక్షణ పొందిన తర్వాత నువ్వు దేవుని కోసం ఏం చేసావు ఆ రక్షణ బలి అర్పణగా ఆయన ఆయన ప్రాణాన్ని మనకిచ్చి ఆయన రక్షణ మనకిచ్చారు ఆ యొక్క రక్షణ మనం పొంది విశ్వాసంలోకి వచ్చిన నువ్వు నేను అలాగే కూర్చొని మనము కంఫర్ట్ జోన్లో కూర్చోకూడదు కరోనా సమయంలో ఉన్నాము ఎంతో మందికి ఆదరణ కలిగిన మాటలు ఎంతో ఇంపార్టెంట్ ఎంతో ముఖ్యమైనవి ఎంతో మంది తమ లౌడ్ వన్స్ని ప్రేమించిన వారిని కోల్పోయి ఉన్నారు వారి కుటుంబ సభ్యులను కోల్పోయి ఉన్నారు దిస్ ఇస్ టైమ్ ఫర్ అస్ టు రైజ్ అప్ టు స్పీక్ ఈ యొక్క కరోనా వలన మనం పక్కకు వెళ్ళి లేకపోతే దగ్గరికి వెళ్ళి లేకపోతే వాళ్ళ కుటుంబాలు సందర్శించి చెప్పే సమయం కాదు బట్ స్టిల్ దెర్ ఆర్ బేస్ ఆ దెర్ నౌ మనకి ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నాయి మంచి స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి ఆ ఫోన్లో మనం మాట్లాడవచ్చు ఆ యొక్క దేవుని యొక్క ఆ ప్రేమను మనం వివరించి చెప్పడానికి దేవుడు ఎన్నో ఈ ఈరోజు టెక్నాలజీని దేవుడు మన కోసం ఓపెన్ చేశారు దేవునికి స్తోత్రాలు వీఆర్ నాట్ ద వన్స్ యునో మనకు అంత శక్తి మనకు ఆ ధైర్యాలు అన్నీ కూడా మనకు లేవు కానీ ఎప్పుడైతే నువ్వు సువార్థం చెప్పడం మొదలేస్తావో గాడ్ ఎంపవర్స్ యూ గాడ్ గివ్స్ యూ దట్ ఎనర్జీ గాడ్ గివ్స్ యూ విజ్డమ్ వెన్ యూ స్పీకింగ్ అబౌట్ జీసస్ క్రైస్ట్ గాడ్ టేక్స్ కేర్ ఆఫ్ యూ ఇన్నో ఎన్నో ప్రదేశాల్లో మనం చూస్తూ ఉన్నాము ప్రతి ఒక్క ప్రదేశంలో ఏ విధంగా దేవుని సన్నిధానంతో తన పరిచారకులు తన సేవకులు దేవుడిని కాపాడుకుంటూ ఆయన స్వార్థ నడిపించుకుంటూ ఉన్నారు దేవునికి స్తోత్రాలు మత స్వార్థ ఇరవై ఎనిమిది పదిహేడులో చూస్తే ఆయన మాట్లాడేటప్పుడు కొంతమంది ఆయన ఆరాధించారంట కొంతమంది ఆయన మీద అపనమ్మకం పెట్టుకున్నారంట ఇదేనా కాదా అనేసి మనం క్రైస్తవులమే అపనమ్మకంగా ఉండే క్రైస్తవులం కాదు లేకపోతే మన క్రైస్తవులం విశ్వాసం లేకుండా ఉండే క్రైస్తవులు కాదు విఆర్ ద బిలీవర్స్ బిలీవర్స్ ఇన్ క్రైస్ట్ జీసస్ క్రైస్ట్ హ్యాజ్ గివెన్ టు అస్ దట్ కమాండ్మెంట్ దట్ ఇస్ ద గ్రేట్ కమిషన్ గ్రేట్ కమిషన్ ఇస్ గో అండ్ ప్రీచ్ బ్యాప్టైజ్ దెమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఫాదర్ ఇన్ ద నేమ్ ఆఫ్ సన్ అండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అండ్ దేవుడు మనం ఈ కార్యం చేయడానికి దేవుని గురించి మాట్లాడటానికి కావాల్సిన శక్తిని ఆయన పునరుద్ధాన శక్తిని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎంపవర్ చేయడానికి చిన్న ప్రార్థన చేసుకుందాం దేవునికి స్తోత్రాలు ఎస్ఐయా మీకు వందనాలు నాలుగు స్తోత్రాలైనా థ్యాంక్ యూ జీసస్ వాట్ ఏ బ్యూటిఫుల్ వండర్ఫుల్ వర్డ్స్ యూఆర్ గివింగ్ టు అస్ లాడ్ ఫాదర్ గాడ్ ఎస్ఐయా మీ యొక్క శక్తిని బట్టి మీ యొక్క కృపను బట్టి మీ వాక్యాలను బట్టి మీ ప్రేమను బట్టి మీ బలి అర్పణను బట్టినైనా మీరు మా జీవితాలు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలైనా తండ్రి మేము నేర్చుకున్న యొక్క వాక్యాలనైనా మీ వెలుగునైనా ఎంతో మందికి పంచి పెట్టడానికినైనా ప్రతి ఒక్కరు కూడా ఎవ్వరూ నరకానికి వెళ్లకుండానైనా చీకట్లో ఉండకుండానైనా సాతాన శక్తులతో బంధింపబడకుండానైనా వారికి విడుదల కలుగు చేయడానికి మీరు వచ్చారు నాయన మీరు సిలువలో మరణించిన అయినా ప్రభావ మాకు రక్షణ ఇచ్చిన మీరు మమ్మల్ని ఎన్నుకోనైనా ఈ రోజున మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క పనినినైనా పవిత్రతతోనూ భద్రతతోను నీతితో నిజాయితీతోనైనా నమ్మకంగా మేము జరిగించడానికి ప్రభా మీరు కృప ఆయన మా జీవితాలను చూసిన వారు మిమ్మల్ని చూడటానికి మీరు సహాయం చేసిన అయినా ప్రభ ప్రతి ఒక్క బిడ్డ కూడా వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డ హృదయాల్ని స్పందింపజేసిన మీ మీ నాయన ప్రభా ఇదిగోనైనా ప్రభా యొక్క అర్థం చేసుకోగలిగిన శక్తిని మీరు అనుగ్రహించిన అయినా ప్రభా మా జీవితాన్ని మీరు ట్రాన్స్ఫామ్ చేసిన ఆయన ప్రభ మీకు నాయన ప్రభ మీరు చెప్పిన ఆజ్ఞల ప్రకారం నడుచు బిడ్డలుగా మంచి సేవకులుగా మీరు మమ్మల్ని దీవించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ఏసయ్య దివ్యమైన నామలు తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ ఆల్